ఈ కథ కూడా ఒక నాలుగేళ్ల క్రితం రెడీ చేసింది. ఫస్ట్ నేను రవితేజ చెప్పాయి కథ. కథ విని రవితేజ చెప్పి ఏం చెప్పాడంటే, అర్జెంటుగా కళ్యాణ్ తేజ్ చాలా పెద్ద హిట్ అవుద్దని చెప్పాడు. నాలుగేళ్ల తర్వాత అయింది ఇప్పుడు. సో కెమెరామెన్ గంగతో రాంబాబు, ఇది న్యూస్ క్రియేట్ అయ్యే క్యారెక్టర్, ఇది హీరో క్యారెక్టర్. పేపర్లో కానీ టీవీలో కానీ ఏదైనా న్యూస్ చూస్తే దానికి స్పందించి దాని మీద వెళ్ళే క్యారెక్టర్. సో అలాంటి కుర్రాడు న్యూస్ రిపోర్టర్ అయితే ఏంటి, సో స్టేట్లో వచ్చిన పెద్ద ప్రాబ్లమ్ని ఎలా ఫేస్ చేసాడు అనేది ఈ సినిమా. కొద్దిగా జర్నలిజం అంటేనే సీరియస్, సినిమా కూడా సీరియస్ మ్యాటర్ మోడ్లో ఉంటుంది. అండ్ సినిమా బాగా వచ్చింది, అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు ఫైనల్ మిక్సింగ్ అవుతుంది. ఒక రెండు మూడు రోజుల్లో సెన్సర్ కూడా అవుతుంది. 18వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది. దాని గారిది నాకు నాలుగో సినిమా, చంద్రబాబు గారితో ఫస్ట్ సినిమా, కళ్యాణ్తో రెండోది. అండ్ ఇది నాకు 25వ సినిమా ఈ సినిమా. అండ్ సినిమా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు గబ్బర్ సింగ్ ఇచ్చిన హైతో ఫ్యాన్స్ చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, దానికి ఏం తక్కువ ఉండదు. గబ్బర్ సింగ్ ఏం మీటర్ అయితే దానికంటే పెద్ద సినిమా అవుద్దని చెప్తున్నాను. ఈవెన్ కళ్యాణ్ కూడా డబ్బింగ్ చెప్తూ ఫ్రెండ్స్ అందరికీ సీన్లే చూపిస్తూ మురిసిపోతూ డబ్బింగ్ చెప్తున్నాడు. సో అండ్ అవుట్పుట్ చాలా వచ్చింది, వెరీ హ్యాపీ అందరూ. మణిశర్మ గారు అయితే పాటలు ఎరగొట్టారు, బాస్కెట్ పట్ల ఎప్పటిలాగే కుమ్మేశాడు. ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నేను ఒక్క కరెక్షన్ కూడా చెప్పలేదు, మణిశర్మ గారు అంత బాగా చేశారు. సో మేము అందరం ఫ్యాన్స్తో కలిపి మేము వెయిటింగ్ 18th కోసం.